ఆవకాయలు పెడతాం మనం. ఫస్ట్ ఈ నీటిలో వేసి అలా శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత గుడ్డబెట్టి తులసికాయని కత్తిపీట ద్వారా ఇలాగ రెండుగా ముక్కలు చేయాలి. నేను కొంచెం చూసారా ఇలా అన్ని అలా చేసిన ఈ ముక్కలన్నీ. ఈరోజు ఆవకాయ పచ్చడి పెడుతున్నాం. ఈ కొత్తపల్లి ఏంటండి, కొత్తపల్లి కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ కాయ మామిడికాయ వీటితోనే ఆవకాయలు పెడతాం. ఈ కాయని కొత్తపల్లి ఆవకాయ కాయ అంటారు, కొత్తపల్లి కొబ్బరికాయ. సో ఇది చూద్దాం ఈ కాయలు ఫస్ట్ వీటిని ఏం చేస్తారేంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ నీటిలో వేసి అలా శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత గుడ్డబెట్టి శుభ్రంగా తడవాలి చెమ్మ లేకుండా. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత కాయని ఇలా శుభ్రంగా తడి లేకుండా ఒక తడి పొడి బట్ట పెట్టి శుభ్రంగా తుడవాలి. ఇలా తులసిన కాయని కత్తిపీట ద్వారా ఇలాగ రెండుగా ముక్కలు చేయాలి. నేను కొంచెం చూసారా ఇలా అన్ని అలా చేసిన ఈ ముక్కలన్నీ. కొత్తపల్లి కొబ్బరికాయ ఈ కాయ పేరు. వీటితోనే ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెడుతున్నారు. ఇదిగోండి అలా కోసిన వాటిని ఇలా టెంక తీస్తారు. ఇలా టెంక తీసి ఇలా గీకాలి అన్నమాట. ఇదే ప్రాసెస్ చూసారా. ఇలా శుభ్రం చేయాలి. తర్వాత వీటిని ఇలాగ ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. ఇలాగ శుభ్రం చేసుకున్నాం కదండి, ఇలా శుభ్రం చేసుకున్న వాటిని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. అవి ఎలా చేస్తారండి అని చూద్దాం. అలా శుభ్రం చేసిన వాటిని ఇలా ముక్కలు చూడండి, ఇలా ముక్కలుగా వస్తున్నారు మా మామయ్య గారు. ఇది ఆడవాళ్ళు అయితే మన వాళ్ళు కాదండి, కొంచెం బలంగా ఉంటాయి కాయలు మా మామగారు కాబట్టి కోస్తున్నారు. చూడండి ఎలా కోస్తున్నారు. అయ్యా ఎన్ని కాయలు అవుతాయండి, ఎలా కొయ్యాలండి? ఆరు ముక్కల కింద కోస్తున్నారా? ఇది టెంకాను కాయ విడిపోకుండా ఎలా కోస్తున్నారు? ఇలా తిరగేసి కొయ్యాలా ఏదైనా? ఎలా కోస్తున్నారు చూద్దాం. ఇలా కోస్తే టెంక కూడదా? ఓహో ఓకే ఓకే, అలా జాగ్రత్తగా కొయ్యాలన్నమాట. చాలా జాగ్రత్తగా కొయ్యాలండి కోసేటప్పుడు. ఇలా చూడండి ఎంత జాగ్రత్తగా కోస్తున్నారు. చూడండి ఇలా రెండు బద్దల కింద కోసి మళ్ళీ వాటిని మూడింటి కింద కోస్తున్నారు. చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఇలా కొయ్యడం వల్ల చూసారా ఇక్కడ ఇది ఈ టెంకాను ఈ కాయ విడిపోకుండా ఉంటుంది. ఇట్లా వెనక నుంచి కొయ్యాలన్నమాట ఇలాగా. అలాగే కోస్తున్నారు చూడండి. ఈ టేస్ట్ చూసాను బాగుందండి. తీయగా ఉంది, కొంచెం పులుపుగా ఉంది. పులుపు తక్కువ ఉంటుంది. ఎలా ఉంటదండి? పులుపు తక్కువ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పీచు ఉంటుంది, పీచు ఎక్కువ ఉంటుందండి. పీచు ఉంటుంది, రేపు పచ్చళ్ళలో పీచు వస్తుంది ముక్క నానిపోయాక. ఒక పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకే నాకు కొంచెం స్వీట్ గాను కొంచెం పులుపు గాల మొత్తం మిక్సింగ్ ఉంది. ఆవకాయ బాగా నిల్వ అవుతుంది. ఇది ఆవకాయ ఎక్కువ నిల్వ ఉంటుంది అండి? నిల్వ ఉంటుంది ఎక్కువ. ఓ ఓకే. ఏంటండి ఆవకాయ బాగా పులుపు ఉంటే పచ్చడి బాగా పులుపు కింద ఇరిగిపోద్ది, కమ్మదానం కింద ఉంటే మంచి బాగుంటది. అందుకే కొత్తపల్లి కొబ్బరి అంటే బాగా జనాలకు బాగా ఇంట్రెస్ట్ గా ఉంటది, బాగుంటది. పచ్చడి కూడా నిల్వ ఉంటది అని కొత్తపల్లి కొబ్బరి ఎక్కువ పెడతాను. ఓకే ఓకే. ఆవకాయ పచ్చడి పెట్టాలంటే ఆవకాయ పచ్చడిలోకి వెల్లుల్లిపాయ కావాలి కదా. ఇలాగ ప్రస్తుతానికి ఎండబెట్టారు. మీరు చూసారా వెల్లుల్లిపాయ తోలు తీసి ఇలాగ పెట్టుకున్నారు. ఈ ఆవకాయ పచ్చడిలో వేస్తారు.
ఇలాగ వెల్లుల్లిపాయ ఇలాగ రెబ్బల కింద తీసుకోవాలి ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగ తర్వాత పలుకుప్పు కూడా వేయాలి దీనిలో మామూలు ఉప్పు కాదు పలుకుప్పు వేయాలి పలుకుప్పు అంటే దొడ్డు పంటారు కదా అది వేయాలి ఇదిగోండి చూసారు ఇది ఎండబెట్టారు ఎండబెట్టిన తర్వాత కలిపేటప్పుడు దానిలో వేస్తారు అన్నమాట ఆవాలు కూడా ఎండబెట్టారండి ఇలాగ ఆవాలు ఎండలో పెట్టారు ఇప్పుడు మనం పచ్చలోకి ఇవి కూడా కావాలి ఆవాలు అంటారు వీటిని నెక్స్ట్ మెంతులు ఇంకోండి మెంతులు కూడా ఇలాగ ఎండలో పెట్టాం మెంతులు కూడా కావాలి మనకి ఇవన్నీ కలిస్తేనే ఒక మంచి రుచికరమైన ఆవకాయ పచ్చడి తయారైంది చూద్దాం ఇంకా గుమగుమలాడే ఆవకాయ పచ్చడి చేయడానికి వాతావరణం కూడా సహకరిస్తుంది చల్లగా ఉంది అబ్బా ఈ చల్లని వాతావరణంలో ఆవకాయ పచ్చడి కలుపుతూ ఆ స్మెల్ అది చాలా బాగుంటుందండి చూద్దామండి ఇలా ఆవాలు మిక్సీ పెట్టుకుంటున్నాం ఆవపిండి అంటారు కదా ఆవాలు ఇలా మిక్సీ చేసుకోవాలి మెత్తగైందా ఇంకా మెత్తగా ఉండాలా చాలా మెత్తగా అయింది కదా చాలా మెత్తగా ఉంది ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఆవాలు దీని ఆవపిండి అంటారు మనం పలుకు పెండ పెట్టాం కదా అది కూడా ఇలాగ మిక్సీ చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి 2 గ్లాసెస్ ఆవాలు ఇలా పిండిలా చేసుకున్నాం ఆవపిండి వెల్లుల్లిపాయలు కారం మెంతులు ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాం మనం ఇంకా కలవడానికి రెడీగా చూద్దాం ఉప్పు ఇలాగ మెత్తగా చేసుకున్నాం ఇలాగ 3 గ్లాసులు అంటే 3 గ్లాసులు ఇలాగే మెత్తగా చేసుకొని రెడీగా చేసుకు ముక్కలు కోసాం కదండి ఆ ముక్కలు ఇలాగ పైన టెంక పైన ఇలాగా చిన్న పీస్ ఉంటుంది అది ఇలా తీసేసి ఇలా ముక్కలు ఫస్ట్ ఇలా చేసేసుకోవాలి ఇలా నీట్గా చేయాలండి ఇప్పుడు మనం అసలు ఎన్ని కాయలండి ఆవకాయ ఇది 30 కాయలండి 30 కాయలా 30 కాయలకి ఎంత ఎంత కలుపుతున్నారు కుంచుడు ముక్కలు అవుతాయి ఓకే ఇప్పుడు ఆవుపిండి ఎంత పెట్టారు ఆవుపిండి కేజీ కారం కూడా 1 కేజీ ఓ ఆవుపిండి కేజీ కారం కూడా కేజీ మెంతులు 1/2 కిలో మెంతులు 1/2 కిలో ఓకే ఎల్లుల్లిపాయలు 1/2 కిలో వెల్లుల్లిపాయ కూడా 1/2 కిలో ఇలాగ రెబ్బలు తీసేసుకొని ఇలా తోలు తీసేయాలండి ఓకే ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ కలుపుకుంటున్నారా ఉప్పు ఎంతండి ఉప్పు సరిపడానా ఓకే ఆవు పిండిను కారం కలుపుతారా దీని తర్వాత ఏం కలుపుతారండి అదే ఆవు పిండి కారం కలిపేశారు ఓకే బాగుంది ఓహో దీనిలో నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కలుపుతున్నారా తర్వాత అండి మెంతులు కూడా ఎంత తీసుకున్నారు మెంతులు 1/2 కిలో ఓకే ఓకే 1/2 కిలో వేసేయట్లేదు దానిలో కొన్ని సరిపడా తీసుకున్నారా ఓకే అండి ఎన్ని బాగా కలుపుకోవాలండి ఉప్పు వేస్తున్నారా ఎన్ని గ్లాసులు అండి కారం ఎన్ని గ్లాసులు వేసారు ఉప్పు అంతేనా కారం ఓకే పలుకుప్పు బాగా మిక్సీ చేసుకున్నాం కదా 3 గ్లాసులు వేస్తున్నారా రెండు వచ్చింది ఓకే ఇంకో గ్లాస్ కారం వేస్తున్నారా ఓకే అంటే ఎవరి ఇష్టం వాళ్ళండి కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకుంటాం తక్కువ కావాలంటే తక్కువ వేసుకుంటాం అంతే కదా కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి బాగా కలపాలండి ఇలాగా ఓకే ఏంటండి వేరుశనగ
మీరు వేసవి నూనె వాడుతున్నారా? ఎంత పోయాలండి వేసవి నూనె? 3 కిలోలు వాడతాం. 3 కిలోలండి? ఓకే, అది కూడా ఇప్పుడే కలిపేస్తారా? ఓహో, ఓకే. ఏ ముక్కలైవా ఓకే, మామిడికి ముక్కలు వేస్తారు, దానిలో నూనె పోస్తున్నారు. నూనె వేసి కలపాలండి. ఓకే, నూనె వేసి మొత్తం కలుపుతున్నారు. పసరు మొత్తానికి ఎంత వేయాలండి నూనె? 3 కిలోలు పడుతుంది. 3 కిలోలు? ఓకే. ఇంకా కావాల్సితే తక్కువ వస్తే వేసుకోవచ్చు, ముందర 3 కేజీలు పడుతుంది. ఓకే, అలా కలిపి జాడీలు వేసేస్తాను. ఇది రేపు ఏమన్నారు నూనె? రేపు ఏమొస్తుందండి? రేపుకి మంచి నూనె పైకి తేస్తుంది. ఇలా పెట్టేస్తే నూనె పైకి వస్తుందండి. అప్పుడు గరిటించుకుని కలపాలని కలిపి అవి వేసుకోవాలి. నూనె పైకి వచ్చిన తర్వాత గరిటె పెట్టి కలుపుతారు. కలుపుతాం. అప్పుడు ఏది తక్కువ అయితే మళ్ళీ అవి వేసుకుంటారు. టేస్ట్ చూసుకుని అలా ఉంటే అప్పుడు నూనె పైకి తేరదు. అప్పుడు ఆవకాయ పప్పు పెట్టాలి. ఓహో, ఫుల్ గ్యారంటీగా ఉంటుంది. ఓకే, నూనె వేయాలండి. ఇలాగా ముక్కలన్నీ వేసేసినారు. ఈ 2 కేజీ కాకుండా ఇంకో 1 కేజీ వేస్తారా? ఇంకో 1 కేజీ కూడా పాటు. చూసండి, ఇప్పుడే తినేయాలి పెట్టింది. బాగుంది. రెండు రోజులు అయిందండి నిన్న కాక మొన్న కదా? 3 రోజులు. 3 రోజుల తర్వాత ఎలా ఉందా? కింద నుంచి పైకి కలుపుతారా? అంటే నూనె కలవాలి. అసలు లేదు నూనె చెప్తాను. చూసారా ఓట నూనె ఎలా అనుకో అరకాయ తిట్టాడు.
सरपैंप उ गिन्नी